వెల్కమ్ టు మిడ్ డే పాలిటిక్స్. గత వారం కూడా మనము డెంగీ ఏ విధంగా హైదరాబాద్ను తెలంగాణను అతలాకుతలం చేసిందో దానిపై మనం చర్చించాం. డెంగీ విజృంభిస్తుంది అని స్నేహ టీవీలు ద్వారా మిడ్ డే పాలిటిక్స్ షో ద్వారా ఆధారాలతో స్వచ్ఛ భారత్ అనేదైతే వారు ముందు పెడతా ఉన్నారో అది కేవలం మాటలకే పరిమితం కావడం, ఆ స్వచ్ఛ భారత్ అనేది వీధులలో వాడలలో ఇండ్లల్లో కానీ అక్కడ లేకపోవడం వలన ఎయిడ్స్ ఈజిప్టి అనే ఆ మస్కిటో విపరీతంగా వాడవాడల్లా ఇది ప్రజలను ఇబ్బంది పెడుతూ డెంగీ అనే వ్యాధికి గురి చేస్తూ చికెన్ గునియా అనే వ్యాధికి గురి చేస్తూ అదే కాకుండా రాత్రిపూట వచ్చేటువంటి మస్కిటోస్ వల్ల కూడా మలేరియా, అదేవిధంగా ఈ ఈగలు గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ కూడా దారితీయడం, పారాటైఫాయిడ్ ఇన్ఫెక్షన్స్ కూడా రావడం పెద్ద ఎత్తున మనం మొన్న చర్చించినాం. ఈ నిన్న మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు వారితో పాటు జిహెచ్ఎంసి కమిషనర్, తర్వాత హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్తో పాటు సంబంధిత అధికారులు కూడా ఆ రివ్యూ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అయితే వారు ఏవైతే సూచనలు ఏవైతే చేస్తూ వచ్చారో ఈరోజు ఆచరణలో చూస్తే ఫాగింగ్ నుంచి మొదలు పెడితే స్వచ్ఛ భారత్ ఈరోజు కాలనీలలో రోజు వచ్చి తీసుకుపోయే చెత్త కూడా తీసుకోపోలేని పరిస్థితి. సో వారు సూచించినట్టు ఆచరణలో ఏది జరగడం లేదు. ఇన్ని రోజుల తర్వాత వారు రివ్యూ మీటింగ్ చేయడమే నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డాక్టర్ వెంకటేష్ గారు ఏదైతే సూచిస్తూ ఉన్నారో అవసరం లేకున్నా హాస్పిటళ్లలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని వారికి మరొకసారి మిడ్ డే పాలిటిక్స్ తర్వాత గుర్తు చేయడం ఏమంటే, ఇంతకాలం మీరు ఎక్కడికి పోయినారు, తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఒక సీజన్ మారేటప్పుడు ఒక క్లైమేట్ మారేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా, అది సూచించాల్సిన బాధ్యత ప్రభుత్వంగా డిపార్ట్మెంట్ పరంగా మీపై ఉన్నదా లేదా, ఒక అవేర్నెస్ ఒక చేంజ్ ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ అవేర్నెస్ అనేది మీరు ఎందుకు చేయలేదు, ఈ వాతావరణ మార్పుల వల్ల ఇటువంటి ఈ ప్రభావితం ఈ వ్యాధుల వల్ల మొత్తం ప్రజలు ఇబ్బందులు పడవచ్చు అనే సూచనలు మీరు ఎందుకు చేయలేదు, ఢిల్లీలో ఉన్నటువంటి గల్లీ మొహల్లా క్లినిక్స్ అంటాం జిహెచ్ఎంసీలో ఆ క్లినిక్స్ ఏమైనాయి, అది లేనందువల్లనే ఫ్యామిలీ ఫిజిషియన్స్ చిన్న నర్సింగ్ హోమ్స్ ఈరోజు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున డెంగీ కానీ చికెన్ గనియా కానీ మలేరియా పేషెంట్స్ను వాళ్ళు ట్రీట్ చేయడం వల్ల మధ్యతరగతి కుటుంబీకులకు ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి ఏర్పడిందనేది డిఎంహెచ్ఓ గారు గుర్తు చేసుకోవాలి. కార్పొరేట్ హాస్పిటల్కు పోతే లక్షల రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి, ఇదే ఫ్యామిలీ ఫిజిషియన్ నర్సింగ్ హోమ్స్కు పోతే చిన్న మొత్తంతో వారు బయటకు పడేటువంటి పరిస్థితి. మిమ్మల్ని సూటిగా మిడ్ డే పాలిటిక్స్ ఒకటే అడుగుతూ ఉంది, అయ్యా ఎన్ని క్లినిక్లు ప్రభుత్వ పరంగా మీరు రన్ చేస్తూ ఉన్నారు, ఉదయం అంటున్నారు రాత్రి అంటున్నారు, మధ్యలో వస్తే పరిస్థితి ఏంది, మళ్ళీ వారిని రివ్యూ చేయడానికి వారి పెద్ద క్యూ లైన్లో మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తాం వారి పరిస్థితి ఏంది, మీరు ప్రాక్టికల్గా ఎందుకు ఆలోచించడం లేదు, చిన్న ఫ్యామిలీ ఫిజిషియన్స్ మొదలుపెట్టుకొని నర్సింగ్ హోమ్స్ను కూడా అందరినీ కూడా భాగస్వామ్యం చేసి అటువంటి ఒక పాలసీ మీరు ఎందుకు ఇప్పటికైనా తీసుకురావడం లేదు, మీరు చెప్పినట్టు ఫాగింగ్ రోజు జరుగుతుంది అంటున్నారు, ఒకసారి రండి మీరు వీధుల్లోకి వార్డుల్లోకి రండి కాలనీలకు రండి, అక్కడ నిజంగా స్వచ్ఛ భారత్ అనేది రోజు చెత్త తీసుకుపోతున్నారా, రోడ్లు సక్రమంగా ఉన్నాయా, గుంతలు లేని రోడ్లు ఉన్నాయా, వాటర్ స్టాగ్నేషన్ లేనటువంటి రోడ్లు ఉన్నాయా, దోమలు ఈగలు స్వైర విహారం చేయనటువంటి వాతావరణం అక్కడ ఉన్నదా, ఇది మీరు గుర్తెరిగి మీరు మాట్లాడి దాన్ని రివ్యూ చేసి తక్షణమే చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆరోగ్యాన్ని ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం కాపాడితే తప్ప దీని నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదు. అందుగురించే మళ్ళీ ఒకసారి డెంగీ విషజ్వరాలు మిగతా సంబంధిత వ్యాధుల గురించే మనం ఈరోజు మిడ్ డే పాలిటిక్స్లోని చర్చ. మనకు అతిథులు డాక్టర్ రమణా ధారే, వారు యుఎస్ అట్లాంటా నుంచి రిటర్న్, వారు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ కూడా, ఇక్కడ కూడా అదే ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతున్నారు, వారు ఒక ఎక్స్పర్ట్ కూడా ఎపిడెమయాలజీ, ఈజ్ ఏ లీడింగ్ ఎపిడెమయాలజిస్ట్. సో వారిని మన షోకు ఈరోజు ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ సుష్మా, వారు కూడా పబ్లిక్ హెల్త్ ఫిజిషియన్, షీఈస్ ఫ్రమ్ యూకే లండన్, వారిని కూడా మనకు షోకు ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మనకు ఫోన్ లైన్లో
బాధిత కుటుంబాల తరఫున రవి కుమార్ గారు న్యూ సంతోష్ నగర్ కాలనీ నుంచి, బాలరాజ్ గారు సింగరేణి కాలనీ నుంచి వారు అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ టు మిడ్ డే పాలిటిక్స్ సార్. రవి కుమార్, బాలరాజ్ గారు, ఫర్ యూ ఆల్సో వెల్కమ్ టు, ఐ హార్టీ వెల్కమ్ టు మిడ్ డే పాలిటిక్స్. ఈరోజు టీచర్స్ డే, మనకు చదువు చెప్పినటువంటి గురువులను అందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ సమాజం పట్ల మన బాధ్యతను ఎరిగి ఈ షోను మనం ముందుకు తీసుకుపోదాం. రవికుమార్ గారు, మీరు ఏదో విజువల్స్ పంపించారు ఈరోజు. అవునండి. అవును సార్. ఏంది మీ పరిస్థితి ఏంది? మా కాలనీలో ఎక్కడ చూసినా రోడ్ల పైన నీరు మొత్తం నిలబడి ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ అంతా అతలాకుతలంగా ఉంది. దాని నుంచి విపరీతమైన దోమలు, ఇంట్లో కూర్చోవడానికి ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి ఉంది. ఆ దోమల నుంచి విపరీతమైన వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అసలు మాకు ఇంట్లో ఉండే వాళ్ళందరూ డెంగ్యూ తర్వాత ఈ మలేరియా వ్యాధుల నుంచి ఇబ్బంది పడుతున్నాము. ఇవి దగ్గర దగ్గర ఒక 1 నెల రోజులు అవుతుందండి, డ్రైనేజ్ నుంచి వాటర్ అట్లే స్టాగ్నేట్ అయ్యి. అక్కడ మీరు చూస్తున్నారు విజువల్స్ లో విపరీతమైన స్మెల్ రావడము, తర్వాత వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఆ దోమలు వ్యాపిస్తాయి. అవి మొత్తం ఇండ్ల మొత్తం ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా దోమలే. దోమలు, ఈగలు అసలు ఇంట్లో ఉండాలా లేదా అనే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఈ వ్యాధులతో భరించలేక హాస్పిటల్లో తిరగడము. అసలు మేము విద్యా సంస్థలు నడుపుతున్నాము, ఆ పిల్లలు వచ్చే విద్యార్థులు కూడా ఆబ్సెంట్ అయితే ఎందుకు ఆబ్సెంట్ అంటే మొత్తం అందరు చెప్పేది ఒకటే రీజను, వాళ్ళకు ఫీవర్ వచ్చింది, హై ఫీవర్ అని చెప్పడము. ఇవన్నీ కాలనీలో మేము ఫేస్ చేస్తుంటే అసలు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారండి? ఇవి విపరీతమైన దోమలు తర్వాత ఈ వాసనలకు ఈ వ్యాధులు వ్యాపిస్తుంటే వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం ఏంటి? వాళ్ళకు ట్యాక్స్లు టైంకు కట్టాలి, లేకపోతే వాళ్ళు పెనాల్టీలు వేయడము. విపరీతమైన ట్యాక్స్లు అవి డబుల్ ట్రిపుల్ పెంచారు. ట్యాక్స్లు కట్టేటప్పుడు ఈ గవర్నమెంట్ లో ఉండే వ్యవస్థ ఏం చేస్తుంది? మీరు ఒక్కసారి లైన్లో ఉండండి, యువర్ పాయింట్ ఇస్ టేకెన్. రవి, ఒక్కసారి లైన్లో ఉండండి. రమణ గారు, యు హావ్ హర్డ్ హిమ్. జిహెచ్ఎంసీ కమ్స్ ఫార్వర్డ్ టు ఇంక్రీజ్ ది ట్యాక్సెస్. సో దిస్ ఈజ్ అన్ ఎపిడెమిక్స్. ఒక సీజన్ చేంజ్ అయినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇవి నివారించవచ్చు కదా. వి కుడ్ హావ్ అవర్టెడ్ దిస్ క్రైసిస్. వెల్, మొదట ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. రైట్. సో ఇప్పుడు ప్రివెన్షన్ మెజర్స్ మనకందరికీ తెలుసు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ము డెంగీ ప్రివెన్షన్ మెజర్స్, మలేరియా ప్రివెన్షన్ మెజర్స్ అన్ని చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవి ఆ ప్రివెన్షన్ మెజర్స్ని అప్లై చేయటం, అది ఫ్రమ్ అన్ ఇకనామిక్ పర్స్పెక్టివ్ అండ్ ఈవెన్ ఫ్రమ్ ఏ హెల్త్ పర్స్పెక్టివ్, అది ఇట్ ఈస్ మచ్ మోర్ రీజనబుల్ అండ్ ఎఫెక్టివ్ to apply those prevention measures rather than treat the patient. If put patient treatment ante, it becomes very costly and very expensive. And people, ordinary people cannot afford it. And even if you get malaria vachindante, adi severe malaria avachu. Dengue vachindante, adi severe dengue avachu. In fact, recently my friends lo evaro okalu poyinaru, even well to do people, they died from severe dengue. ఇక్కడ హైదరాబాద్ ఓన్లీ, సమ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. ఈ మధ్య కాలంలో, సో ఈ మధ్య కాలంలోనే. ఓకే. సో ఇట్ ఈస్ రియలీ మచ్ మోర్ ఎకనామికలీ అండ్ ఫ్రమ్ అన్ హెల్త్ పర్స్పెక్టివ్ ప్రివెన్షన్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్యూర్. ఇప్పుడు వీ ఆల్ నో వాట్ ది ప్రివెన్షన్ మెజర్స్ ఆర్ ఫర్ దీస్ మస్కీటో బోర్న్ డిజీజెస్. సింప్లీ రిమూవల్ ఆఫ్ ట్రాష్ వేర్ ద మస్కీటోస్ ఆర్ బ్రీడింగ్. For the dengue virus, which is transmitted by Aedes aegypti mosquito and Aedes albopictus, standing water unnakoddu ante niliche neellu undakoddu anamata. So manam bayata kuda puddles yana unte, pedda pedda puddles unte, avi roads ni idi fix cheyatam, aa puddles ni undakunda chodatam. Intlo kuda manam open buckets undakoddu standing water. అది అండ్ కొంతమంది స్టోరేజ్ చేస్తారు, ఎందుకంటే స్టోరేజ్ చేయాలి నీళ్లు తాగడానికి వాడడానికి. కానీ దాని మీద కవర్ పెట్టేస్తే ఇది దాంట్లో ఈ మస్కిటోస్ బ్రీడ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఓకే. అది ఇప్పుడు బాలరాజు గారు,
పాలరాజు గారు చెప్పండి, మీ సింగరేణి కాలనీ పరిస్థితి ఏంది? సింగరేణి కాలనీ వ్యవస్థ చాలా భయంకరంగా ఉంది సార్. ఆ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఆ పైపులు వలిపోవడం కానీ, ఆ సందులలో ఆ లెట్రిన్ మొత్తం ప్రవహించడం, ఆ దుర్గంధ పూరితమైన ఆ వాసనలో మేము 24 గంటలు మేము అలానే జీవిస్తున్నాం సార్. ఆ దోమలు కానీ, ఆ వాసన కానీ భయంకరంగా ఉంది. మాకు 24 గంటలు మా పిల్లలకు ఎలాంటి రోగాలు వస్తాయి, ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి, మా పిల్లల దిక్కు చూడమే తప్ప ఏం చేయాలా, ఎలాంటి పని చేయాలా, ఎలా బ్రతకాలే కన్నా 24 గంటలు మా పిల్లల వైపు చూసుకోవడమే సరిపోతుంది. వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా మందులు ఇప్పించడం, మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం, ఇదే జరుగుతుంది తప్ప 365 రోజులు మాకు ఇలానే కంటిన్యూ అవుతుంది సార్. మా బిల్డింగ్ ల మధ్యన గ్యాప్ లేదు సార్. మినిమం 4 ఫీట్లకు మధ్యన ఒక్కొక్క బిల్డింగ్ గ్యాప్ 4 ఫీట్లే ఉంది సార్. ఆ 4 ఫీట్ల మధ్యన మినిమం 1 ఫీట్ మందం చెత్త ఉండొచ్చు, ఆ చెత్తలో లేని లెట్రిన్ ఉండొచ్చు, అన్ని కలిసి ఉన్నాయి సార్. ఆ దుర్గంధం భయంకరంగా మా ఇళ్లకు వస్తుంది. అంటే ఇప్పటివరకు ఇంకా బయటకెళ్ళి పనిపోతామో అప్పుడే మేము నిమ్మలంగా ఉంటున్నాము. మళ్ళీ ఇంటికి రావాలంటే కాలనీ ఎంటర్ కాగానే భయం అవుతుంది. ఆ దుర్గంధమైన వాసనలో మేము అడుగులు వేయాలన్నా పోవాలన్నా చేయాలన్నా భయంకరంగా ఇంటికి వస్తే భయంకరం మాకు మనశ్శాంతి ఉండదు సార్. అంటే మొన్నటి తర్వాత కూడా ఇంతవరకు పెద్ద దాని ఏమి చర్యలు చేపట్టలేదా జిహెచ్ఎంసీ? ఎవరేం చేయలేదు. ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. ఆ నీరు మొత్తం అలానే ఉంది. డ్రైనేజ్ పైపులు వాలిపోయినాయి. ఆ లెట్రిన్ అంతా ఆ విధంగానే గల్లీలలో ప్రవహిస్తుంది. కావాలంటే మీరు డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు. మొత్తం లెట్రినే. కనీసం మా కాలనీలో ఎంటర్ కాలేరు, 10 నిమిషాలు నిలబడలేరు మా కాలనీలో. ఏ గల్లీలో కానీ 10 నిమిషాలు నిలబడడం అసంభవం. బయట వ్యక్తులు వచ్చి నిలబడలేరు. మేమంటే అదే అలవాటు పడిపోయినాం జంతువులాగా. మేము నిలబడి లైన్లో ఉండండి ఒక సెకండ్. బాలరాజు గారు, డాక్టర్ సుష్మా, యూ హ్యావ్ సీన్, సీ దిస్ ఈస్ వాట్ ది కండిషన్స్ ఆర్. దిస్ ఈస్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ. దిస్ కాలనీ ఇస్ సపోజ్ టు బి లోయర్ ఇన్కమ్ గ్రూప్. ది కమ్ ఫ్రమ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ది సొసైటీ, ఎస్సీస్ అండ్ ఎస్టీస్. దే రెసైడ్ ఇన్ దోస్ ఇన్ఫేమస్ ఫెసిలిటీస్ నౌ, విచ్ ఐ షుడ్ సే. దే ఆర్ బీయింగ్ కర్స్డ్. ఎట్లా చూస్తారు ఇదంతా? హౌ డూ యూ లుక్ అట్ దీస్ థింగ్స్? Just looking at it, as already been said by Dr. Ramna, that you really need to keep the place clean, no stagnant water, so that you don't get the mosquitoes breeding. You don't allow them to breed. Right. Once they breed, there are chemicals that can be used to eradicate that mosquito. Right. But over the period of time, we've found mosquitoes have either got resistant to it, they don't respond to the medicines that are sprayed to kill them. I think what you were earlier referring, and I was just coming back from Delhi. Delhi Aam Aadmi Party has decided that every Sunday for 10 minutes on at 10 a.m. They will do the dengue eradication. Right. Now, it won't be eradicated immediately because it takes time for it to be got rid of. But at least that's a starting point. Right. And at we least really Acharno need to get started to move forward to be able to actually eradicate it. And eradication is a very long process. If you think about things like smallpox and various other diseases, it took decades. To eradicate. Pox to be eradicated. So this might also take time, but it should be started. But at least it should be started, and everybody should be responsible. So the government has the responsibility in terms of Swach Bharat, you said. Right. They're trying to do their bit. Right. Individuals can do their bit. Personal hygiene. Right. But also they can see, if they see stagnant water, they should get rid of that stagnant water. Right. Maybe there should be some kind of authority which you can report to and say to them. Water and Sewerages Board is there, Greater Hyderabad Municipality Corporation. Inform them there is then a stagnant water, they see towns. That. And then the third thing in personal terms is, I don't know how effective it is, but there is mosquito repellent that people can use. But if it is in the lower income group, then that's what they cannot afford. They cannot afford that kind of thing. Much more expensive. So much more expensive. చూస్తున్నారు కదా కాలనీలలో మొత్తం. And we really need to. ఇంత మధ్యలో డ్రైనేజ్ అది ఇంకా పోలేదు. అది మనం చేసాం. మేము చేసిన తర్వాత కూడా ఇట్ స్టిల్ ఫ్లోయింగ్. ఈ వ్యాధులతో కూడా చాలా డిసబిలిటీ వస్తుంది. సో డెంగీకి నాట్ ఓన్లీ సివియర్ డెంగీ, కానీ డెంగీ హెమరాజిక్ ఫీవర్ అని, అది చాలా డేంజరస్ కండిషన్. అది దాంతో పిల్లలు పోతారు, పెద్దవాళ్ళు కూడా పోతారు. ఏం సింప్టమ్స్ ఏమి అది మనం బిఫోర్ వి గెట్ ఇన్ టు యాక్చువల్ ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు విఆర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఎపిడెమిక్ నౌ. సో హౌ డు యూ, సో డెంగీ సింప్టమ్స్ ఏంటంటే, మొదట్లో ఫీవర్ అండ్ బాడీ ఏక్స్ తోటి మొదలవుతుంది. అది ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజ్ అవుతుంది.
ఇప్పుడు మైల్డ్ కేసెస్ ఉండొచ్చు, మోడరేట్ కేసెస్ ఉండొచ్చు, సివియర్ కేసెస్ ఉండొచ్చు. అది సో ఈ మైల్డ్ కేసెస్లో సివియర్ అండ్ ఇది ఫీవర్ అండ్ బాడీ ఏక్ తో మొదలవుతుంది. అది ఒక 5-6 రోజుల దాకా ప్రోగ్రెస్ అయ్యి 9-10 రోజుల దాకా ఉంటుందన్నమాట. ఈ లోపలే చాలా హై ఫీవరు, హెడేక్, బాడీ ఏక్స్ తోటి మనుషులు కంప్లీట్గా ఇది ప్రాస్టేట్ అయ్యి అది లేవలేరు, ఏమీ పని చేయలేరు. సో దిస్ లాట్ ఆఫ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆల్సో, బికాజ్ యూ కెనాట్ గో టు వర్క్ అన్నమాట. పని చేయకపోతే యూ డోంట్ గెట్ ద సాలరీ, అర్నింగ్ అర్నింగ్ కూడా పోతుంది. అది అది మళ్ళీ సివియర్ డెంగీ అయిపోతే అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఆ హాస్పిటల్లో ఇప్పుడు డెంగీ ఫీవర్కి ట్రీట్మెంట్ ఏమీ లేదు. ఓకే, కానీ యూ కెన్ ఓన్లీ డూ యూ హ్యావ్ టు డూ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇన్ ద హాస్పిటల్. అదేమో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్తే అది ఒక 10-day హాస్పిటలైజేషన్కి 100,000 వెళ్ళిపోవచ్చు. అది డిపెండింగ్ ఆన్ ది సెవెరిటీ ఆఫ్ ద కండిషన్. అండ్ సమ్ టైమ్స్ దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ విల్ యాక్చువల్లీ సర్వైవ్ ఇఫ్ ఇట్ ఇస్ డెంగీ హీమరాజిక్ ఫీవర్. అంటే హీమరాజిక్ ఫీవర్ అంటే దాంతో బ్లీడింగ్ మొదలవుతుంది బాడీ నుంచి, బ్లీడింగ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్. ఆ బ్లీడింగ్ మొదలవుతాయి, దెన్ ఆ సివియర్ బ్లీడింగ్ తోటి మనుషులు చచ్చిపోతారు. సో దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేసేది ఎట్లా అంటారు? మామూలు డెంగ్యూ దానికి టెస్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్గా మనం ఇది పేషెంట్ని ఎగ్జామిన్ చేసి హిస్టరీ తీసుకుని దాని తర్వాత బ్లడ్ టెస్ట్స్ ఉన్నాయి డెంగీకి. ఆ డెంగీ యాంటీబాడీస్ అని మనం బ్లడ్ టెస్ట్ చేయాలి. ఆ డెంగీ యాంటీబాడీస్ తీసి దాంతో మనం డయాగ్నోస్ చేయొచ్చు ఇది డెంగీ ఫీవర్ అని. సో డెంగీ, చికెన్ గున్యా, జీకా వైరస్ కూడా ఇవన్నీ ఈడీస్ ఈజిప్టి అండ్ ఈడీస్ ఆల్బోపిక్టస్ మస్కిటోస్ తోటి ట్రాన్స్మిట్ అవుతుంది. యాంటీబాడీస్ ఉన్నాయి, యాంటీబాడీ టెస్ట్ ఉన్నాయి దీనికి. దీన్ని హిమరాజిక్ స్టేట్ అంటే కొద్దిగా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆ పరిస్థితిలో ఏ టెస్ట్ మనం అంటే ఎట్లా దాన్ని గుర్తుపట్టేది? ఎందుకంటే చాలా మంది లోయర్ మిడిల్ క్లాసెస్ వాళ్ళు ఎఫెక్ట్ అయినారు. ఇప్పుడు మిడిల్ క్లాసెస్, లోయర్ మిడిల్ క్లాసెస్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ అఫ్లూయెంట్ ఫ్యామిలీస్ కూడా మీరు ఎవరు పోయారన్నారు, వెరీ సాడ్. ఎస్, హైదరాబాద్లో ఇది జరగడం నిజంగా వెరీ సాడ్. దట్ వాస్ రియల్లీ యాక్చువల్లీ సర్ప్రైజింగ్ టు మీ. బట్ ఇట్ ఇండికేట్స్ ఈ డిజీజ్ ఏమో ఇట్ డస్ నాట్ రెస్పెక్ట్ ఎకనామిక్ స్టేటస్. రైట్, మీరు ఉన్నవారైనా లేని వారైనా అందరికీ, ఎవరికి ఈ ఈడీస్ మస్కిటో బైట్ చేస్తుందో వాళ్ళకి ఆ డిజీజ్ వచ్చేసేయచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ సర్టన్ కండిషన్స్ లైక్ యునో ఓల్డర్ ఏజ్, డయాబెటీస్, ఇవన్నీ కొంచెం ఇది వీళ్ళకి ఉన్న వాళ్ళకి దే ఆర్ మోర్ అట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ సివియర్ సింప్టమ్స్ అన్నమాట. సో ఈ హీమరాజిక్ ఫీవర్ సివియర్ సింప్టమ్స్ అది బ్లీడింగ్ మొదలవుతుంది, ఫ్రమ్ నోట్లోంచి బ్లీడింగ్, ఇయర్స్లోంచి బ్లీడింగ్, స్కిన్ నుంచి బ్లీడింగ్ మొదలవుతుంది అది. సో అప్పుడు మనకి తెలుసు దిస్ ఇస్ హీమరాజిక్ ఫీవర్ అని. దాన్ని కూడా స్టార్టింగ్ స్టేజెస్లో కంట్రోల్ చేయొచ్చు మీరు అన్నట్టు, ఇఫ్ దే టేక్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే. కానీ యాజ్ ఐ సెడ్ ప్రివెన్షన్ ఇస్ సో మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్యూర్. రైట్, నివారణ చర్యలు ముందే తీసుకుంటే ఇవన్నీ ఈ ప్రమాదాలకు. మీరు చూసారు కదా పెద్ద ఎపిడెమిక్ ఇది. మీరు ఇంతకుముందు కూడా చెప్పినట్టు మీ ఫ్రెండ్ కూడా చనిపోయారని చెప్తా ఉన్నారు. ప్లస్ అదే ఐ థింక్ యువన్ యువర్ సన్ గాట్ ఎఫెక్టెడ్ విత్ డెంగీ ఐ థింక్. చాలా సంవత్సరాల కిందట మేమేమో యుఎస్ నుంచి ఇండియాకి వచ్చాము. అప్పుడు మా సన్ ఇక్కడ ఇది తనకి డెంగీ ఫీవర్ వచ్చింది. రైట్, ఓ 10 రోజులు ఉంది. ఓకే, డెంగీ ఫీవర్ అది. అండ్ ఆ టైంలో యూనో డాక్టర్స్ ఏమో ఇనిషియల్గా డయాగ్నోస్ చేయలేకపోయినారు. రైట్, అది. సో 5-6 డేస్ అయిన తర్వాత ఆ ర్యాష్ మొదలైంది అతనికి. అప్పుడు నేను చూసి ఇదిగో ఇది డెంగీ ఫీవరే నేనే డయాగ్నోస్ చేశాను. అప్పుడు నేను బ్లడ్ టెస్ట్ చేయించి అతనికి, కానీ అతనికి వచ్చింది వెరీ సివియర్ అండ్ దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ ఇట్. రైట్, సో అండ్ ఏమేమి చర్యలు తీసుకోవాలి సామాన్యులకు? ఇప్పుడు మీరు చెప్పేటట్టు వారు ఏం చర్యలు తీసుకోవాలి? దీనికి ట్రీట్మెంట్ అనేది అలోపతిలో లేదు కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకుని దీన్ని అట్లీస్ట్ దాని నుంచి బయట, ఇప్పుడు వీఆర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సివియర్ డెంగీ నౌ. ఇప్పుడు ఆల్రెడీ నివారణ చర్యల వల్ల ఇప్పుడు లాభం అంటే మీరు అట్లీస్ట్ నాలెడ్జ్ కోసం మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు డెంగీ ప్రివలెన్స్, ఇప్పుడు డెంగీ మొత్తం ఉంది, ఎటువంటి చర్యలు తీసుకుంటే వారు బాగుంటుందో కొంచెం చెప్తారా వాళ్ళకి? సో ప్రివెన్షన్లో వెరీ ఇంపార్టెంట్, ఇంట్లో స్టాండింగ్ వాటర్ ఉండకూడదు. ఉంటే స్టోరేజ్ వాటర్ ఉంటే దాన్ని కవర్ చేయాలి. డ్రమ్స్ ఉంటే, బకెట్స్ ఉంటే. కానీ ఇంటి దగ్గర, ఇంటి అవతల స్టాండింగ్ వాటర్ మాత్రం ఉండకూడదు. ట్రాష్, గార్బేజ్, చెత్తని రెగ్యులర్గా రిమూవ్ చేయాలి. చెత్త ఇవన్నీ వీటిల్లో ఇది మస్కిటోస్ కూడా పెరగచ్చు అది. సో అవి రెగ్యులర్గా రిమూవ్ చేయాలన్నమాట అది. సో ఈ ఇట్లాంటివన్నీ చేస్తే ప్రివెన్షన్ ఇస్ సో మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు వన్స్ ద డిజీజ్ హ్యాపెన్స్ దానికి ట్రీట్మెంట్ లేదు. కానీ ఫీవర్కి
యూనో ఫీవర్ మెడిసిన్స్ తీసుకోవచ్చు, జ్వరం వస్తే జ్వరంకి మెడిసిన్స్ తీసుకోవచ్చు. నీళ్లు రెగ్యులర్గా బాగా హైడ్రేషన్ కోసం నీళ్లు బాగా తాగుతుండాలి అది, అండ్ ఆ ఫీవర్ని కంట్రోల్ చేసి అట్టి పెట్టాలి అది. కానీ డెంగీ వైరస్ తోటి వన్ కెనాట్ ప్రిడిక్ట్ రైట్ ఏ ఏ డైరెక్షన్లో పోతుందో. కొంతమందికి వాళ్ళకి ఓల్డ్ ఏజ్ ఆర్ డయాబెటీస్ ఆర్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఇమ్యూనిటీ డెఫిషియెంట్గా ఉంటే వాళ్ళలో ఈ డెంగీ వైరస్ ఇంకా సివియర్గా వచ్చేస్తుంది అది. ఓకే, సో రాకుండా ఉండటమే మనం జాగ్రత్త. ఒకసారి వచ్చిన తర్వాత మనం ప్రిడిక్ట్ చేయలేము ఇది మామూలు డెంగీ అవుతుంది, మైల్డ్ డెంగీ అవుతుందా, మోడరేట్ ఫీవర్ డెంగీ అవుతుందా, సివియర్ డెంగీ అవుతుందా, మనం ప్రిడిక్ట్ చేయలేము. యాజ్ ఐ సెడ్, అఫ్లూయెంట్ ఫ్యామిలీస్లో కూడా అవుతుంది. రీసెంట్లీ దేర్ వాజ్ అ డెత్ ఇన్ ఎన్ అఫ్లూయెంట్ ఫ్యామిలీ. దే మస్ట్ హావ్ టేకెన్ ట్రీట్మెంట్ ఎట్ అ గుడ్ హాస్పిటల్ అండ్ యెట్ ద పేషెంట్ డిడ్ నాట్ సర్వైవ్. వెరీ సాడ్. యా, సో హౌ డు యూ లుక్ ఎట్ దిస్ మేడం? ఇప్పుడు ఇదంతా ది ప్రివైలింగ్ సిచ్యువేషన్ ఇన్ హైదరాబాద్, వి హావ్ జస్ట్ ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్, సో యూ షుడ్ టు టేక్ డ్యూ కేర్. It's difficult. I mean, whatever I've seen, I know Hyderabad is again one of the major cities in Andhra. So Telangana now. Right. Even in the big cities, we do get pockets of deprivation, pockets of lower income people, pockets of dirt or rubbish that is being collected. So as I said earlier, there is some requirement from the local councils or government or something to clear that. Okay. Individuals, stagnant water, we've already talked about. Right. And as Dr. Ramnath said, that we once you get the disease and once you are in a vulnerable position like diabetic, old people or something, there is no treatment available as such which guarantees you a cure at the end of the day. So, so your body has to provide that immunity. There's no antiviral drug, if I there are no current antiviral drugs. There is a that new vaccine that has just come out in the West. It's not tested at Westlaw. Westlaw. Ramna garu, before we wind up, మా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా మీ అమెరికాను చూపించి చెప్తా ఉంటాడు, డల్లాస్ నగరంలాగా చేస్తాని. డల్లాస్ నగరం అంటే ఈ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా కానీ ప్రివెన్షన్ లేనటువంటి చర్యలు. మెయిన్ ఆరోగ్యమే కదా ముఖ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేనటువంటి సమాజం, వేర్ దేర్ ఇస్ నో హెల్త్ దట్ సొసైటీ విల్ నెవర్ ప్రోగ్రెస్. హౌ డు యూ లుక్ ఎట్ దిస్? బికాస్ దే హావ్ బీన్ మేకింగ్ సో మెనీ స్టేట్మెంట్స్. దే కంపేర్, దే సే హీ విల్ గోయింగ్ ఈస్ గోయింగ్ టు డెవలప్ ఐదర్ కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ, ఆన్ ది లైన్స్ ఆఫ్ డల్లాస్ అండ్ ఆల్ దోస్ న్యూయార్క్ అండ్ ఆల్ దట్. How do you see this? So, నేనేమంటానంటే ఆశలు ఉండొచ్చు మన కంట్రీ కూడా డెవలప్ చేసి బాగుండాలి, ఎవరు వద్దన్నారు అది. కానీ ఏ సిటీ అయినా ఏ కంట్రీ అయినా, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఇట్స్ పీపుల్ రైట్. అండ్ ఇఫ్ ద పీపుల్ దేర్ ఆర్ నాట్ హెల్తీ, మీరు యూ కెన్ హ్యావ్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉండొచ్చు, చాలా వైడ్ రోడ్స్, బ్యూటిఫుల్ రోడ్స్ ఉండొచ్చు, పార్క్స్ అవన్నీ ఉండొచ్చు, కానీ మనుషులు హెల్తీగా ఉండకపోతే దెన్ there is no point in doing any of this. So not only we have to, if we want to aspire to be like developed countries, we also have to take public health measures which will keep the people healthy. So it's not just fancy buildings and fancy roads, it's also very good infrastructure, public health infrastructure, sanitation, water sanitation, air quality, ఇవన్నీ. అండ్ ప్లస్ మనకి ద న్యూ ప్రాబ్లమ్స్ వీఆర్ నౌ ఫేసింగ్ ఇస్ క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ తోటి ఫ్లడ్స్ వస్తున్నాయి, డ్రౌట్ వస్తుంది. సో ఏరియాస్ వేర్ ఈ వైరల్ డిసీజ్ లేని ఏరియాస్ ఏమో, ఇప్పుడు ఫ్లడ్డింగ్ వస్తే ఈ ఈ లేని ఏరియాస్లో వైరల్ డిసీజెస్ పెరుగుతాయి. ఓకే, ఎందుకంటే మస్కిటో పాపులేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో వీ హ్యావ్ టు టేక్, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ది ఎగ్జాంపుల్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్, we also have to take the good points of public health and sanitation and keeping the population healthy, because without a healthy population there is no point in having any fancy cities buildings. Cities, exactly. So I was just going to say as a last point, we often we talk about foreign country and how public health measures are being taken there, but we really need to take Indian example also. Indore is one of the cities recently named as one of the cleanest city in the whole of India. And
it's doing exactly the same thing. So if it can be done in one indoor, why can't it be replicated in India? It can't be replicated in other cities in India. This is Midday Politics story. Charcha, vaaru cheppinattu meeru abhivruddhi yes utti building la valla aithe kaadu praja arogyam etla vastundi kevalam prajalatone kaadu prabhutvam baadhyata kuda nivarana chaliya preventive measures ఒక క్లైమేట్ సీజన్ చేంజ్ అవుతూ ఉంటే నివారణ చర్యలు ఏవి, ప్రివెంటివ్ మెషర్స్ ఏవి, దానికి తగ్గటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు డెంగీ ఇంత ప్రమాదకరంగా తయారైంది. వారు సూచించినట్టు మన భారతదేశంలోనూ ఇండోర్ అనేటువంటి క్లీన్ సిటీగా ఉన్నప్పుడు అటువంటి ఇండోర్ హైదరాబాద్ ఎందుకు కాకూడదు, వరంగల్ ఎందుకు కాకూడదు, వనపర్తి కానీ, మహబూబ్ నగర్ కానీ, కరీంనగర్ ఎందుకు కాకూడదు? ఇప్పటికైనా అధికారులు ఈ నెపం అనేది పక్కన పెట్టి జరిగిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే తప్ప తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఈ డెంగీ కానీ వైరల్ డిజార్డర్స్ నుంచి బయటపడేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఖచ్చితమైన చర్యలు మీరు చేపట్టాల్సిందే. గ్రౌండ్ లెవెల్లో హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెడితే మీరు తిరగండి, మీరు తిరిగి ప్రజలతో పబ్లిక్తో ఇంటరాక్ట్ కండి, వారి సాధక బాధకలు ఏంటివో మీరు కనుక్కోండి. అదేవిధంగా హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ అక్కడ వసతులు ఏంటివి, ఎవరైతే ఫ్యామిలీ ఫిజిషియన్స్ నర్సింగ్ హోమ్స్ ఉన్నో ఎవరైతే ట్రీట్ చేస్తూ ఉన్నారో వారికి కూడా చేయూతను అందించి తక్షణమే ఈ ప్రజలను డెంగీ వారి నుంచి బయటపడేటువంటి ఈ స్టెప్స్ కానీ తీసుకోకపోతే ఇది పెద్ద వారు చెప్పినట్టు ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుగురించే తక్షణమే నివారణ చర్యలతో పాటు వచ్చినటువంటి వ్యాధిని వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులైనటువంటి ప్రజలను ఏ విధంగా కాపాడాలనో వారు ఇప్పటికైనా ఒక సమిష్టి నిర్ణయం, ఒక కలెక్టివ్ విజ్డమ్ షుడ్ ప్రివేల్ ఇన్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ అని సూచిస్తూ మరో అంశంతో మీ ముందుకు డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్. అవినీతిని అడ్డుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.